पुद्दूर निजर्गा अना एमएलए रातमल प्रसाद गार संक्रांति शुभाकांक्ष अलागे इकड़ी मीडिया मित्रुक ना तो स्ने कौनसर को इकड़ वारी पेर पेरना हृदयपूर्वक धन्यवाद संक्रांति शुभाकांक्ष सभा मीटिंग अन्न प्रसाद रेड्डी और राजकीय मध्यकाल पदे राज्य वा इवेद मुफे अना अना एम्स आये पलकू कॉलेज आये सीनियर आये चैरम का बैठक आर्ट्स कॉलेज नैन स्टार्ट नैन एलक्षन निबड़ा प्रती विषय गवर्नमेंट राड़क पोन संवर आये ये धर्ना चा ये कार्यक्रम चप्पा फस्ट रो फस्ट रोगा उठा मैं प्रति रोजू ये समस्या चपना ये दाकना अन्नी विधाल मे उलना अभी मुझकोचि उठा अला गवर्नमेंट वाक कल पंचायत बभिवृद्धि चंदने तलंप आये अन्नी विधाल सहकू एपड़ू पाड़बड़न अट्ठी अब महानुभा वैएस राजशेखर रिगार अमृत नगर आ अमृत नगर गवर्नमेंट वाद राग मुझे एम चेयलेकना गवर्नमेंट वस्ताने युद्ध प्रातिपद अभी मुफ्ई नलब रोड वेयर जरिए मंच नीलूचर जरिए आये प्रति अन्नी विधाल सहकू ने अड़ कष्ट पनचे मनल पी मं मेजारटी आ रोज एमएलए मंच मेजारटी अदे कोवल में सर्पंच एलक्षन सर्पंच एलक्षन अन्नी विधाल अब सर्पंच मंच मेजारटी रावाल గెల్సాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా పిలుస్తానే ఆయన చేతుల మీద టెంకాయ కొట్టడము చిన్న ప్రోగ్రామ్కైనా వచ్చి అక్కడ డెవలప్ చేయాలా అనేది ఆ అమృత నగరే కాదు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా అన్ని విధాల ఇద్దరం సహకరిస్తూ మంచి చేస్తూ ఆ పంచాయతీ బాగా డెవలప్ అవుతుంది కావున ఎలాంటిది సమస్య లేకుండా ఏ సమస్య అయినా కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా పంచాయతీని డెవలప్ చేస్తూ నేను కూడా మంచిగా కష్టపడి రాబో రోజుల్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా మంచి మెజారిటీ నా పంచాయతీ ద్వారా మన శాసన సభ్యులు ప్రసాద్ రెడ్డి నాకు మంచి మెజారిటీ కూడా తెచ్చి ఇస్తారని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంకా మంచి 151 కాదు ఇంకా ఎక్కువ పెరిగి మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి వర్యులై మన నియోజకవర్గానికి ఇంకా ఎన్నలేని అభివృద్ధి పనులు కూడా ముందుంటామని కూడా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఆయన మన రాజమండ్రి ప్రసాద్ రెడ్డి అన్న ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోనే మన కొత్తపల్లె పంచాయతీని కూడా ఇంకా అభివృద్ధి చేసి రాబోయే రోజుల్లో కూడా ఆయనకు మంచి మెజారిటీ కూడా తెప్పిస్తానని చెప్పి కూడా మీ ద్వారా అన్నకు కూడా మాట ఇస్తానను ఖచ్చితంగా కలిసికట్టుగా ఇద్దరము బాగు చేసి మంచి ప్రజల మన్నలు పొందుదామని చెప్పి ఆయన ఆశీస్సులు ఎప్పటికీ మా మీద ఉంటాయని చెప్పి కూడా ఈ మధ్యకాలంలో కొద్దిగా చిన్న స్పర్ధ వచ్చింది ఆయన అర్చి నిన్న రోజున అర్చి ఇట్లా పోవాలా ఇట్లా పోవాలని కూడా చెప్పినాడు ఖచ్చితంగా అని చెప్పి కూడా మేము ఆయన మాట ప్రకారం కూడా మేము నడుచుకుంటామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరోమారు అన్నకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా కొత్తపల్లె గ్రామ పంచాయతీని అభివృద్ధి పదంలో కూడా నడిపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు రుతుటూర్ నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లు సంక్రాంతి శుభాకాంక్షలను హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా. ఈనాటి పాత్రికేయుల సమావేశానికి ముఖ్య కారణం ఆగమనం. మనం ఎవరైతే ప్రేమిస్తామో మన ఆత్మీయులని అనుకుంటామో వారు మనకు చిన్న చిన్న కారణాల చేత దూరమైనప్పుడు మనసుకు కాస్త గాయమవుతుంది, బాధ అనిపిస్తుంది. ఆ స్పర్తలు పోయి మళ్ళీ మన ఆత్మీయులు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమయం శుభ సమయమే ఎవరికైనా. ఈ సమయం నాకు కూడా శుభ సమయమే. కారణం మళ్ళీ నన్ను ప్రేమించేవాడు నా నాయకత్వాన్ని బలంగా విశ్వసించి ముందుకు నడిచేవాడు నాతో పాటు కలిసి నడిచేవాడు తమ్ముడు శివచంద్ర. చిన్న మనస్పర్తలు కాస్త ఎడబాటు తిరిగి మళ్ళీ కలుసుకోవడం. అందుకే ఈ సమయం మంచి సమయం, సంతోష సమయం. ఈ సందర్భంగా
శివాను కూడా నేను మనస్ఫూర్తిగా ఎక్కడే గాని నా హృదయంలో ఆవగింజంత లేశమంత కల్మషం లేకుండా ఆహ్వానిస్తా ఉన్నా మళ్ళీ చెప్తా ఉన్నా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ ఆవగింజంత లేశమంత కల్మషం లేకుండా తమ్ముని ఆహ్వానిస్తానా కారణం శివాను కలపడానికి వేదికలు ఎక్కడ లేవు మీరు అనుకున్నట్టు శివాను నాతో కలపడానికి మధ్యవర్తులు లేరు ఎక్కడ ఎవరు పత్రికల్లో అనుకుంటన్ని అవాస్తవాలే ఏమీ ఎవరు కలపల ఏ వేదికలు లేవు స్వచ్ఛందంగా శివచంద్ర అంతక శివచంద్రనే ఎమ్మెల్యే గారి విషయంలో అన్న విషయంలో నేను ప్రవర్తించిన తీరు కాస్త పొరపాటే తప్పుగానే వ్యవహరించిన ఏదేమైనా అన్నతో సమస్యలు వస్తే నేను కూర్చొని పరిష్కరించుకోవాల్సింది పోయి కాస్త తిరుగుబాటు ధోరణితో బయట ప్రవర్తించడం అనేది నా పొరపాటు చర్య అనేది అతను భావించి స్వచ్ఛందంగా అభిప్రాయాన్ని నాకు తెలియజేసి మధ్యవర్తి ద్వారా ఒక వ్యక్తి ద్వారా తెలియజేసి నేను అన్నతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెబితే నేను మనస్ఫూర్తిగా స్వాగతించాను ఇరువురం కలిసి మాట్లాడుకున్నాం మా ఇద్దరి మధ్య మాట్లాడుకున్న తర్వాత మా వాళ్ళు మా పార్టీ వాళ్ళు మా ఆత్మీయులు కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడి మనస్ఫూర్తిగా ఆహ్వానించడమే కాకుండా ఏముంది ఇందులో ఒక కుటుంబంలో అన్నదమ్ములను కొట్లాడుకుంటే దాన్ని కొట్లాట అంటారా అనకూడదు భిన్నాభిప్రాయం అనాల లేకపోతే మనస్పర్త కాసినసేపు అనాల ఇంకా లేదు మన భాషలో చెప్పాలంటే అలిగినాడు అనాల మా తమ్ముడు అలిగినాడు నేను అడిగినది ఇయ్యలేదని వాడు అలిగినాడు ఎన్నాళ్ళు ఉంటుంది లెబ్బ అని కోపము రెండు రోజులు పోతే మూడు రోజులు పోతే మళ్ళీ దావకు చల్లేవాడు అని అంటాం మనం శివచంద్ర విషయం కూడా అంతే నాది తప్పుందా శివచంద్రది తప్పుందా ఒప్పుంది అనేది పాయింట్ కాదు అలిగినాడు అలిగిన తమ్ముడు రెండు రోజులకో మూడు రోజులకో కోపం తగ్గి మళ్ళా అన్న అంటాడు ఆ అన్న తమ్ముడిని క్షమించాల్సిందే మునపటి కంటే ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే ఇది అన్నగా నా బాధ్యత నాయకునిగా నా బాధ్యత నా బాధ్యత నేను సక్రమంగా నిర్వర్తిస్తా కరెక్ట్గా చెప్పాలంటే నేను పోగొట్టుకునేదానికి సర్వము పోగొట్టుకునేదానికి సంసిద్ధం నా తమ్ముళ్ళందరూ అంటే నా పార్టీలో కొనసాగే నా అనుచరులందరూ నా తమ్ముళ్ళతో సమానం నా తమ్ముళ్ళ యొక్క గౌరవము నా తమ్ముళ్ళ యొక్క యశస్సు వాళ్ళ సంతోషమే నాకు ప్రధానం వాళ్ళ కోసం నేను కొవ్వొత్తిలాగా కాలిపోవడానికి కరిగిపోవడానికి నాది సర్వం వాళ్ళకి ఇవ్వడానికి సంసిద్ధం సార్ మురళిని బహిష్కరించినాం మొన్న మూడు రోజుల క్రితం నుంచి మురళికి మాకు ఎటువంటి రాజకీయ సంబంధం లేదు గౌస్ 22వ వార్డు కౌన్సిలరు అతను స్వతంత్ర అభ్యర్థిగా మా సహకారంతో ఎన్నిక కాబడిన వాడు అతనితో మా రాజకీయ సంబంధాలు లేవు అని పార్టీ అధిష్టానం ధృవీకరించింది ఆ ఇరువురు మా వాళ్ళు కారు శివచంద్ర మావాడు మాతోనే ఉన్నాడు ఇంకా ఉండేది ఇద్దరు ఆయిల్ మిల్ ఖాజా మునీర్ ఖాజా ఎవరు ఇప్పుడు చెప్తానా ప్రెస్ ముందరనే వాడు అని అంటానా అంటే అర్థం నా తమ్ముడు వాడు నా తమ్ముడు వాడు నా తమ్ముడు నాకు అసమ్మతే నా తమ్ముడు నా గుండెల్లో పోటు ఒడుస్తాడా ఇది సాధ్యమవుతుందా పత్రికలు అడుగుతా ఉన్నా నేను నా తమ్ముడు వాడు బాధ కలిగితే వానికి నొప్పి కలిగితే రెండు నాళ్ళు పక్కన ఉండాల్సిందే మళ్ళీ తిరిగి అందరం ఒకటే ఏ పత్రికలైతే మాలో అంతర్గత కలహాలను పెద్దయిగా చూపించి లాభపడాలనుకున్నారో ఆ పత్రికలకు చెప్తానా మేమెప్పుడూ ఐకమత్యంగానే ఉంటాం మా ఐకమత్యమే మాకు శ్రీరామ రక్ష ఈ ఐకమత్యానికి కారణం నిర్మలమైన మా హృదయం పరస్పరం ఒకరి పట్ల ఒకరికి మా అందరికీ ప్రేమాభిమానాలు ఉండడమే కాబట్టి మీరు ఆశించిన ఫలితాలు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ప్రొద్దుటూరులో రావు 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 పెద్దవానిగా నాయకునిగా నా బాధ్యత రెండు అడుగులు నేనే తగ్గాల్సి వస్తే నా తమ్ముళ్ళ కోసం నాలుగు అడుగులు తగ్గుతా తెలుగుదేశం పార్టీ కోసం అయితే అంగుళం తగ్గాను అంగుళం కూడా తగ్గాను మీకోసమైతే నా ప్రాణమైన ఇస్తా కానీ అంగుళం తగ్గాను మీకోసం నా తమ్ముళ్ళ కోసమైతే నాలుగు అడుగులు తగ్గాలనే తగ్గుతా కారణం ఇందులో తృప్తి ఉంది నాకు ఇందులో ఈ సాక్రిఫైజ్లో
తృప్తి ఉంది నేను తగ్గడం అనేది వీళ్ళ విషయంలో తగ్గడం కాదు అది నా హృదయాన్ని పెంచుకోవడం నా మనసు పొంగుతుంది నా గుండె సంతోషంతో ఆనంద బాష్పాలు రాలుస్తది నా వాళ్ళని దగ్గర తీసుకునేటప్పుడు నేను తగ్గితే అది తెలుగుదేశం పార్టీ విషయంలో తగ్గితే నా అహం దెబ్బ తింటది బాధ కలుగుతది ఏంది వీళ్ళ దగ్గర నేను తగ్గేది అని చెప్పి కాబట్టి మీరు అనుకున్నట్టు ఆ పత్రికలు అనుకున్నట్టు ఎప్పుడు ఈ ఊర్లో జరగవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో పటిష్టంగా ఉంచడమే రాజమల్ల బాధ్యత ప్రజలకు సేవ చేయడం పార్టీ కేడర్ను సంసిద్ధంగా రాజకీయ సమరానికి సంసిద్ధం చేయడం మా బాధ్యత।